ఫ్రెండ్ ద్వారా పోయాయి. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. అది చెప్తే అర్థమయ్యేది కాదండి, అంటే అది అనుభవిస్తే తెలిసేది అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే అందరికీ నచ్చకపోవచ్చు, కాకపోతే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా అది దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. అంటే అది చెప్తే అర్థమయ్యేది కాదండి, అంటే అది అనుభవిస్తే తెలిసేది అంతే. సో చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను చేయడానికి. నాకు తెలిసినవి షేర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. లింక్ మీకు ఆ ఛానల్ ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, కానీ పెద్దగా రెస్పాన్స్ లేదన్నమాట. ఓకే, నచ్చితే చూస్తారు, లేదంటే లేదంతే. కాకపోతే అంటే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఏదైనా అంటే మంచి మాటలు వినాలి అనుకునే వాళ్ళకి, మంచి ఇంకా ధర్మం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి అది చూడొచ్చు. నాకేదో పెద్ద తెలుసు అని నేనేం చెప్పట్లేదు, కాకపోతే నేను చెప్తున్నవన్నీ కూడా కొన్ని బుక్స్ ఆధారంగా చేసుకొని, అంటే ఆ బుక్స్ ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పట్లేదు. నాకు కొంచెం సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, తెలుగు సాహిత్యం అంటే. నేను చిన్నప్పటి నుంచి తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం తెలుగు రాయడం. కానీ అంటే నేను ఆర్టికల్స్ కూడా రాశానన్నమాట, అంటే పబ్లిష్ కూడా అయ్యాయి. అవి ఇప్పుడు చూపించడానికి లేవనుకోండి ఇప్పుడు. సో చిన్నప్పటి నుంచి ఒక ఇది అన్నమాట, రాసేదాన్ని, ఫుల్ బుక్ కవితలు రాసేదాన్ని, అన్నీ రాసేదాన్ని అన్నమాట. అవి ఒక ఫ్రెండ్ ద్వారా పోయాయి. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది, సో వదిలేశాను. అంత కష్టపడి రాసుకున్న బుక్ పోయేసరికి చాలా చాలా బాధేసింది, వదిలేశాను. ఇంకా అప్పటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే పట్టించుకోలేదు దాని గురించి. సో మళ్ళీ తర్వాత అంటే ఇప్పుడు మనకి తెలిసినది అందరికీ తెలుసు కదా, మన ఏవైనా కానీ హోలీ బుక్స్, అదే భగవద్గీత అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనకి కావాల్సిన అంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానాలు అందులో ఉంటాయి, అది అందరికీ తెలుసు కదా. సో అది ప్లస్ పెద్దలు చెప్పిన మాటలు, చాలామంది పెద్దవాళ్ళు ఇంకా అనుభవజ్ఞులు ఇంకా మహనీయులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పిన మాటలు అన్నీ కలిపి అంటే నాకు తోచిన విధంగా నేను ఒక బుక్ తయారు చేసుకుంటున్నాను. అంటే నాకు నేను నా సంతృప్తి కోసం రాసుకునే మాటలు అన్నమాట అవి. నేను ఇది మొదలుపెట్టి కూడా దాదాపు ఒక 10 డేస్ అవుతుంది, ఎందుకంటే అసలు నేను రాయడం మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అది ఎందుకు నేను జనాలకి చెప్పకూడదు, మంచి మాటలు చెప్పడం మంచిదే కదా అనిపించింది. సో అందుకనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో నేను పెట్టాను అనుకోండి మీకు బోర్ అయిపోవచ్చు, అందరికీ నచ్చదు కాబట్టి నేను సపరేట్గా ఛానల్ క్రియేట్ చేసి పెట్టాను. యాక్చువల్గా నేను నాది ముందు ఛానల్ నారీ ప్రపంచం, అది అందరికీ తెలుసు. ఒక డెడికేటెడ్గా నేను వర్క్ చేశాను దానికి, అంటే డెడికేటెడ్గా అంటే మీకు చెప్తున్నాను, ఒకరికి యూజ్ అవ్వాలి అనే థాట్ 100% పెట్టుకొని నేను దాంట్లో చేశాను. ఇప్పుడు ఈ ఛానల్లో నిజంగా చెప్తున్నాను ఒక 60% ఉందంతే అది, ఎందుకంటే జనాలకి మంచి అవసరం లేదు. ఏదో చేస్తారు, చూస్తారు, పెడతారు, నెగిటివ్ మెసేజ్లు పెడతారు, డిస్లైక్స్ కొడతారు. అయినా అంటే ఒకటి ఒక థాట్ వచ్చేసింది నాకు, నేను ఎంత ఇదిగా హోల్ హార్టెడ్గా చేశానంటే నారీ ప్రపంచం వీడియోస్, అబద్ధం చెప్పను, నేను ఎక్కడ అదేదో ప్రమాణం చేసినట్టు అలా అనుకొని చేశాను నేను. కానీ అవి పాపులర్ అంటే పాపులర్ అవ్వాలి అని, డబ్బులు రావాలి అనే నా ఉద్దేశం కాదు, కానీ ఎంతైనా అంత కష్టపడి పనిచేసినప్పుడు ఫలితం రావాలని ఉంటుంది కదా, రాలేదన్నమాట. దాంతోపాటు వేరే ప్రాబ్లం కూడా వచ్చింది, ఇన్ని మేనేజ్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒకవేళ అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరైనా చూడకపోతే నారీ ప్రపంచం తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది, నారీ ప్రపంచం తెలుగు ఛానల్ అని ఉంటుంది,
అది చూడండి మీరు. జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాంట్లో, నేను ఎక్కడ ఇది కూడా చేయలేదు. ఇక్కడ చేస్తున్నది ఏదంటే నేను అనుకున్నది పెడుతున్నాను, నాకు తెలిసినది ఏదో చెప్తున్నాను రెండు మాటలు. అంటే కొంతమంది ఇంప్రెస్ అవుతున్నారు, మరి అందులో నేను చేసిన దానికి ఇందులో నిజం చెప్తున్నా ఒక 60% కూడా చేయట్లేదు. నేను ఏదో వండింది చూపిస్తున్నాను అంతే, దాంట్లో అసలు ఎంత ఇది మనసు పెట్టి చేశానో ఆ ఛానల్ అలా అయింది. వండలేండి, వదిలేయండి. ఇంకా ఇది ఇప్పుడు నేను ఈ చెప్తున్న ఈ కొత్త ఛానల్ ఏంటంటే, ధర్మం గురించి మంచి చెప్పడం అంతే. ఎవరికైనా తెలుగు భాష సంస్కృతి మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా అట్లా వినడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా కానీ చూడొచ్చు. అందులో ఫస్ట్ చేసిన వీడియో అయితే పూర్తిగా నా మాటలే, అంటే నేనే రాశాను. ఎవరు ఎక్కడ చూసింది వినింది ఎక్కడ చేసింది అయితే కాదు, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, సో దానికి ఆ సబ్జెక్ట్ ఎలా చెప్పాలి అనే ఇది మీద నేనే రాశాను అన్నమాట. అది నా ఓన్ వర్డ్సే. ఇంకా మిగతా ఇప్పుడు వచ్చేవి కొంచెం టాపిక్ ఒకటి తీసుకుని దాని ద్వారా నేనే రాసుకొని చెప్తున్నాను. అందులో భగవద్గీతకి సంబంధించినవి కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అవన్నీ నా మాటల రూపకంగా నేను మార్చుకొని నేను చేస్తున్నాను అంతే. మీరు నచ్చితే చూడండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, అది మహా అయితే 90-100 వ్యూస్ ఏమో వచ్చాయి అంతే, దానికి కూడా ఒక డిస్లైక్ ఉంది. అసలు అందులో నేను ఏం తప్పు చెప్పానో నాకు అర్థం కాలేదు, ఎందుకు డిస్లైక్స్ ఇస్తారో. ఫోన్లేండి. ఇంకొకటి, ఈ డిస్లైక్స్ ఇవి అవి అనే పట్టించుకోదలుచుకోలేదు. అంటే పెద్ద నేనేదో బ్రాడ్ మైండెడ్ అని కాదు, కానీ బ్రాడ్ మైండెడ్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. కానీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇస్తే, అంటే అది తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ ఎంకరేజ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఇంకా మంచివి చేయాలి అనే ఇది వస్తుంది అన్నమాట. అంతే అండి, బోర్ కొడితే సారీ అండి. టాపిక్ ఇంక ఇక్కడితో ఆపేద్దాము, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూపిస్తాను చూడండి, మళ్ళీ కలుస్తాను. ఓకేనా? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్తో డే స్టార్ట్ అవుతుంది కదా. చాలా రోజులైంది, చలికాలం వచ్చింది, చలవ చేస్తుందేమో అనే ఒక ఇదితో రాగి మాల్ చేయడం మానేశాను. ఈరోజు చేస్తున్నాను పొడి పిండి, వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా వాటర్ మరిగిన తర్వాత ఇది అందులో వేసేసాను అనమాట. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక నేను స్వీట్ ఇంకా సాల్టీ రెండు చేస్తున్నాను. స్వీట్ కోసం ఇది, సాల్ట్ కోసం పక్కన తీసి పెట్టాను హాఫ్. ఇంకా మిగతా అది స్వీట్ కోసం అనమాట, అందులోనే ఉంచేస్తున్నాను. ఇందులో పాలు వేస్తున్నాను, మీరు బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేదా మీకు ఇంకా ఆప్షన్స్ కూడా చెప్తాను. ఖర్జూరం ఉంటుంది కదా అది కానీ, లేదా డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా అవి కానీ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా తేనె వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశాను. ఇక నెక్స్ట్ ఇది కాస్త చల్లారిన తర్వాత నేను గ్లాస్లో పోసుకుంటున్నాను. నేను దీన్ని గార్నిష్, బాదం తురిమిన బాదంతో గార్నిష్ చేస్తున్నాను. పల్లీలు కూడా, వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా బాగుంటాయి. సో ఇదండి. నెక్స్ట్ నేను ఇది మజ్జిగ అన్నమాట పక్కన ఉన్నది, ఇది చల్లారిన తర్వాత ఇలా పైన మీగడ పడుతుంది, పర్వాలేదండి అది కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కాస్త ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము. మీరు డైరెక్ట్గా మజ్జిగలో కూడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవచ్చు ఎలా అయినా సరే. అంతేనండి, ఇందులో కూడా పల్లీలు కానీ ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా సర్వ్ చేస్తున్నాను. మేము ముగ్గురము ఈ మజ్జిగే తాగుతాము, మా హస్బెండ్ ఒకటే ఒక్కొక్కసారి మరోని అడుగుతాడు స్వీట్ది. సో ఇదండి రెండు, ఇదేమో స్వీట్ ఇదేమో హాట్ అన్నమాట. అయిపోయిన తర్వాత నేను, మాది మాఘ మాసం అయిపోయిందనమాట, సో అందుకని బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను. కాకపోతే బాక్స్కి ఈరోజు బుధవారం అండి, యాక్చువల్గా ఇది బుధవారం, వీళ్ళకి హాఫ్ డే ఉంటుంది స్కూల్, సో అంటే ఎర్లీ రిలీజ్, తొందరగా వచ్చేస్తారు. సో ఇంకా టైం అయిపోతూ ఉందన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి, మీరు ఒకే దాంట్లో ఇలా పెద్ద ఆమ్లెట్ వేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, ఒక్కొక్కటి సింగిల్గా వేసుకునే బాధ తప్పుతుంది. ఇలా అమౌంట్ పెట్టుకొని ఉడికించుకున్నారంటే మొత్తం అంతా ఈజీగా ఉడుకుతుంది.
సో నేను ఇక్కడ బెడ్ అమర్ చేస్తున్నాను, అదే బాక్స్ కావాలి అన్నారు. సో ఈ వాళ్ళు ఈ అంబలు తాగారు అన్నమాట, రాగి మాల్ తాగారు. మధ్యాహ్నానికి, మధ్యాహ్నం కాదు యాక్చువల్గా మధ్యాహ్నం మళ్ళీ వస్తారు, మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది అప్పుడు తినడానికి పెట్టిస్తున్నాను అనమాట. ఎక్కువగా హెవీగా ఏం పెట్టించాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు ఇంటికి అన్నం తినేస్తారనమాట, సో అందుకని. ఇక ఆమ్లెట్ అవుతూ ఉంది. సో ఒక 4 పీసెస్ చేసినాను దీంట్లో, ఇలాగే ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు పెస్తోతో పెట్టమన్నారు, నాకు పెస్తోతో అంతగా ఆమ్లెట్ అంటే మిగతా బ్రాంచ్ కానీ అలా ఏదైనా వేసుకుంటే బాగానే ఉంటుంది లేదా అంటే మీకు ఐడియాస్ చెప్తున్నాను అనమాట. దీంట్లోకి చీజ్ ఆమ్లెట్ బాగానే ఉంటుంది, ఇలా పెట్టుకొని తినడం బాగానే ఉంటుంది సాస్ వేసుకొని అలాగా, కానీ పెస్తో మాత్రమే కావాలి అని అన్నారనమాట. నాకు పెద్దగా నచ్చలేదు. సో బాక్స్కి పెట్టించేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎక్కువగా టోస్ట్ చేశారంటే తినడానికి రబ్బరీ టెక్స్చర్ లాగా అయిపోతుంది తర్వాత పాపం పిల్లలకి. సో అందుకని లైట్గా చేయాలంటే చేయాలన్నట్టు చేస్తాను, అంతే నేను ఎక్కువగా చేయను అనమాట. ఒకరు క్వశ్చన్ అడిగారు, ఎలాగే పిల్లల్ని బాక్స్ పెట్టించినప్పుడు వేడిగా అలాగే ఉండాలంటే ఏం చేయాలి అని. థర్మో బాక్సెస్ ఉంటాయి కదండి, అవి ట్రై చేయండి. లేదా కింద వాటర్ వేసి, హాట్ వాటర్ వేసి ఇలా స్టీల్ బాక్సెస్ పైన పెట్టి అలా పెట్టేవి కూడా ఉంటాయి. ఎందుకంటే మనము థర్మో బాక్సెస్లో అంటే రైస్ అలాంటివి పెట్టచ్చు, పాస్తా లాంటివి పెట్టచ్చు, కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి అయితే రాదు పెట్టడానికి, వెడల్పుగా ఉండవు, పొడవుగా ఉంటాయి అవి. సో అలాంటి వాటికి రాదు కాబట్టి కింద వాటర్, హాట్ వాటర్ వేసి పెట్టేవి అలాంటివి ఉంటాయి, ట్రై చేయండి. కానీ అవి స్పిల్ ప్రూఫా కాదా ఒకసారి చూసి తీసుకోండి. దాంతోపాటు క్యాసరోల్స్ కూడా ఉంటాయి కదా మన ఇండియాలో దొరుకుతాయి, అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళని బస్ ఎక్కిచ్చి రావడానికి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను, అంటే ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ బస్సు వచ్చి ఆగింది. సో మిగతా పక్కన కానీ ఇక్కడ కానీ మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడ ఒక్క వెహికల్ కూడా కదలదు. ఎందుకంటే స్కూల్ బస్ కానీ ఇలా వచ్చి ఆగినప్పుడు వెనకాలన్నా ముందున్నాయి చూడండి, పక్కన ఇటు సైడ్ అటు వెళ్ళిపోవచ్చు, అటు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు, అటు నుంచి వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కూడా రారనమాట. అక్కడ నుంచి ఒక కారు వచ్చి ఆగితే చూడండి, అక్కడ నుంచి ముందుకు కూడా వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఒకసారి బస్ కదిలిన తర్వాతనే చూసారా కారు అక్కడే ఆగింది, అది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ముందుకు, ఆ లైన్కి దానికి సంబంధం లేదు, కానీ వెళ్ళరు, అక్కడే ఆగుతారు. బస్సు ఒక్కసారి కదిలిన తర్వాతనే ఇవన్నీ మూవ్ అవుతాయి చూడండి. చూసారా ఇలా ఉంటుంది అన్నమాట, బస్ కానీ ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ కానీ ఏదైనా కానీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాను, పిల్లలకి మధ్యాహ్నం వచ్చేస్తారు కాబట్టి పప్పు చేశాను తినడానికి. ఇంకా బీన్స్ కర్రీ చేద్దాం అనుకున్నాను, దానికోసం ఒక టమాటో తీసుకున్నాను, తర్వాత 8 బాదాం తీసుకున్నాను, జీలకర్ర వేసినాను, ఇందులో 3 వెల్లుల్లి వేశాను, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇదేంటంటే గ్రేవీ కోసం అండి, ఇది మా అమ్మ చేస్తుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట, ఇలా వచ్చింది కదా, ఇది కర్రీలోకి వాడుకుందాం. నేను బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో చేసే కర్రీ కదండి కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ వాడట్లేదన్నమాట, ఎందుకంటే హెవీ హీట్లో అది ఉడుకుతుంది, ప్రెషర్ పెట్టి చేయాలి కాబట్టి క్యానల్ ఆయిల్ వాడుతున్నాను. నెక్స్ట్ ఇంకా పోపు వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను, తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఇది ఫ్రై కాదండి, అంటే ఇంకాసేపు మీరు గ్రేవీ వద్దు ఫ్రై అనుకుంటే కాసేపు వేయించుకుంటే ఫ్రై లాగా కూడా వస్తుంది. ఇందులో పసుపు వేసాను,
అల్లం వెల్లుల్లి మీరు చాలా మంది అడిగారు గ్రీన్ గా అవ్వలేదు ఎందుకని, అందుకే చూపిస్తున్నాను మీకు. నేను 3 మంత్స్ అవుతుందండి చేసి, ఇంకొక బాటిల్ ఎక్స్ట్రా ఉంది నాకు, ఇది కూడా చేసి పెట్టాను. గ్రీన్ అవ్వలేదు ఎందుకంటే మీరు మొన్న వీడియోలో చూపించాను కదా గార్లిక్ ఇది వాడాలి అని, చైనా గార్లిక్ అండి అది, లోపలకి ఉంటుందన్నమాట, అది వాడితే అలాగే అవుతుంది గ్రీన్ గా. ప్లస్ మీకు దొరికితే కాస్ట్కోలో ఆర్గానిక్ అల్లం వెల్లుల్లి రెండు దొరుకుతాయి, వెల్లుల్లి ఏమో పీల్ చేసింది దొరుకుతుంది, అది తీసుకుంటే మీకు ఇలా గ్రీన్ అవ్వకుండా ఉంటుంది. అంతే అండి సింపుల్. నేనైతే ఆర్గానిక్ పీల్ చేసిన గార్లిక్ తెచ్చుకుంటాను, ఆర్గానిక్ అల్లము కాస్ట్కోలో తెచ్చుకుంటాను. 3 పౌండ్స్ 3 పౌండ్స్ ఉంటుంది, ఒకేసారి చేసి పెట్టేసుకుంటాను, నాకు 4 to 5 మంత్స్ వచ్చేస్తుందండి. సో అది వేసి కలుపుతున్నాను. అంతే అండి, ఇక్కడ ఏదో ఇదేం కాదు, ఆ గార్లిక్ మంచిది కూడా కాదనమాట, చూసి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా బీన్స్ వేసేసాను, కట్ చేసిన బీన్స్ వేసేసాను, ఇంకా కారం పొడి వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎంత కావాలో అంత. ఇక నెక్స్ట్ దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, ఒకసారి కలుపుకుందాము. ఆ తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్, వాటర్ అంటే మనము మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి చూసి వేసుకోండి వాటర్. ఇక నెక్స్ట్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ అండి. అయిపోయింది, ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో కూర. చూసారా, మీ గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు వేసిన వాటర్ బట్టి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వేసింది పచ్చి బాదామే కాబట్టి ఇందులో వేస్తే ఉడకడానికి కావు, ప్లస్ మాడకుండా ఉండడానికి కాస్త వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి వేస్తున్నాను. మీకు ఇంకా కన్సిస్టెన్సీ గట్టిగా కావాలి అనుకుంటే కాసేపు అలాగే వేడి మీద వేయించడం సరిపోతుంది. చూసారా ఇలా వచ్చింది. ఇక నెక్స్ట్ మీకు ఒక షాప్కి తీసుకెళ్తాను, గుర్తుపట్టారా? బాత్ అండ్ బాడీ వర్క్స్ షవర్ ఇన్ ఏ బాటిల్ నో రిన్స్ బాడీ క్లెన్సింగ్ ఫోమ్ అంట. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేదాన్ని చూపిస్తాను చూడండి. ఇవన్నీ క్యాండిల్స్. యాక్చువల్గా ఈ వీడియో నేను తీసి 1.5 మంత్ అవుతుంది, కానీ పోస్ట్ చేయడానికే కాలేదు, మర్చిపోయాను. మళ్ళీ కనిపిస్తే చూసానమాట, అప్పుడు సేల్ ఉంది. అవి ఎప్పుడు ఉంటుందండి ఇందులో, బై 3 గెట్ 3 ఫ్రీ అని, 50% ఆఫ్ అని, ఇంకా 75% ఆఫ్ అని క్లియరెన్స్ సెక్షన్లో ఉంటాయి, చూసుకొని తీసుకోండి. ఇది క్యాండిల్స్, ఇవన్నీ చాలా రకమైన, అంటే ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉంటుంది ఇందులో, అంటే ఎక్కువ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి వాళ్ళకి నచ్చుతాయి. ఇంకా బాడీ లోషన్స్, బాడీ వాషెస్ కానీ అన్నీ కూడా ఎక్కువ స్మెల్ రిలేటెడ్ ఉంటాయంటే, ఇవి అంత ఎలా పనిచేస్తాయి అని అంటే, యాక్చువల్గా నేను 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, నాకు అంత పెద్దగా నచ్చలేదన్నమాట. నాకైతే సున్నిపిండికి మించి నాకు ఏది నాకు సాటిస్ఫాక్షన్ కూడా రాదు. ఇవన్నీ ఏమో హోమ్ ఫ్రెషనర్స్కి మనము వాడే ఇవి రీఫిల్ వాడుకోవచ్చు, అదేమో పెట్టే ప్లగ్ అనమాట. ఇవేమో రూమ్ ఫ్రెషనర్స్ అనమాట కింద ఉన్నవి. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్లు అన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీనేమో చూసారా రకరకాలు ఉన్నాయి, షేప్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ స్ట్రెస్ రిలీఫ్ అంట, ఇది అరోమాథెరపీ అనుకుంటాను, స్ట్రెస్ రిలీఫ్ ఈ అరోమాథెరపీ అండి. ఇవన్నీ ఇవి బాగానే ఉంటాయి, పర్వాలేదు కాస్త, అంటే మిగతా ఏంటంటే కొంచెం స్మెల్ మరీ టూ మచ్గా ఉంటాయి అన్నమాట. అంటే మనము ఇక్కడ చూడడానికి అంత అనిపించదు కానీ ఇంటికి తీసుకెళ్ళాక మాత్రం అంటే ఎక్కువ స్మెల్స్ పడని వాళ్ళు, మా హస్బెండ్ అయితే అసలు బాడీ వాష్ కానీ ఆ మాయిశ్చరైజర్ అసలు పూసుకోవద్దు అంటారు, ఎక్కువ స్మెల్ ఇది అయిపోయింది అన్నట్టు. ఇవి కాస్త పర్లేదన్నమాట, నేను తీసుకెళ్ళాను కానీ ఇవి ఇవేమో చిన్న బాటిల్స్ అండి, ఇవి చిన్న సైజ్ అన్నమాట. ఒకవేళ శాంపిల్ వాడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్నవి ట్రై చేయండి. చాలా చాలా రకాలు ఉంటాయి ఇవి కూడా,
అంటే ఇవన్నీ బాడీ వాషెస్ అన్నమాట. సేమ్ అంటే అదే దీంట్లో సెట్ ఆఫ్ బాడీ వాష్, ఇంకా మాయిశ్చరైజర్, బాడీ లోషన్, ఇంకా స్క్రబ్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ బై 3 గెట్ 3 ఫ్రీ అన్నమాట. ఇవన్నీ చిన్న సైజ్ బాటిల్స్. ఇంకా ఇవి కూడా క్యాండిల్సే, ఇవన్నీ క్యాండిల్సే. ట్వంటీ 4 అండి, 50% ఆఫ్ అనుకుంటాను. 1250 ఏమో అన్నట్టుంది ప్రైజ్. యా 1295 3 కలిపి అంట. వావ్ పర్వాలేదు. ఇవన్నీ స్క్రబ్, ఇంకా బాడీ లోషన్, ఇంకా బాడీ వాషెస్ అన్నీ. ఇవి కూడా బై 3 గెట్ 3 ఫ్రీ అండి. అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఒక బాడీ వాష్, ఒక బాడీ లోషన్, ఇంకా ఒకటి స్క్రబ్, మీ ఇష్టం. రెండు బాడీ వాష్లు తీసుకొని ఎలా అయినా కానీ మీరు చేసుకోవచ్చు. ఇందులో ఏవైనా కానీ 3 3 తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు ప్రైస్ పెట్టి హైయెస్ట్ ప్రైస్ ఏది ఉందో అదే వేస్తారండి. అది అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. మీరు తీసుకున్న 3 ప్రోడక్ట్లో ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైజు మాత్రమే వేస్తారు. ఇంకొకటి, మీకు ఒకవేళ తీసుకెళ్ళిన తర్వాత మీకు ఫ్రాగ్రెన్స్ నచ్చలేదు, ఇలా ఈ స్మెల్ నాకు నచ్చలేదు అని అనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరి రిటర్న్ పాలసీ ఏమో నాకు తెలియదు, కానీ వాడిన తర్వాత ఎక్స్చేంజ్ అయితే ఉంది. అంటే వాడిన తర్వాత కూడా తీసుకుంటారు మీకు నచ్చలేదు అని. అంటే ఇవన్నీ గిఫ్ట్ బాక్సెస్ టైప్ చేసి పెట్టారనమాట, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి. ఎలాగా ఏమో లిప్ బామ్, మింట్ ఇన్ఫ్యూజ్డ్ ఫర్ ఫ్రెష్ బ్రీత్ అంట, 750 అండి. మెంతా లిప్ టింట్ అంత చిన్నది, $7 అంట. ఇక ఇవన్నీ అరోమాథెరపీవే. చాలా రకాలు ఉంటాయండి. అంటే ఇది ఫేమస్ షాప్, అందరికీ తెలుసు. దాదాపు చాలామందికి వాడి కూడా ఉంటారు. వాడని వాళ్ళు అంటే ఎలా ఉంటుంది అని అనుకుంటే, మీరు అంటే స్మెల్స్ ఇష్టపడే వాళ్ళు, మరి దీని ద్వారా ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని అయితే మాత్రం నమ్మకండి. జస్ట్ బాగుంటాయి, కాకపోతే మరీ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వస్తుంది అనేది అయితే ఏముండదు. సో అదన్నమాట, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీకు షాప్ అంతా చూపిస్తున్నాను, దాదాపు అంటే ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఏమో యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ జెల్ అంట, ఎంత, 175 ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ ఉన్నవి. ఇదేమో 99% మెర్మేడ్ అంట, షియా బటర్ హ్యాండ్ క్రీమ్, $4 అనమాట అది. ఇవన్నీ $4. ఇంకేదేమో హ్యాండ్ శానిటైజర్ యూనికార్న్ ఫోమ్ అంట, బెరీ మ్యాజికల్, ఇది $5.50 ఉంది. మరి $4 కనుకుంటాను, అది మొత్తం అన్నిటికీ రాశారు. యా ఇవన్నీ $4. ఎన్ని టైప్స్ ఉన్నాయండి ఇందులో. ఇంకా ఇవన్నీ ఈ హ్యాండ్ శానిటైజర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ $5 for $6 అంట. ఏవైనా 5 పిక్ చేసుకోవచ్చు $6కి. ఇంకా ఈ చిన్న బాడీ వాషెస్ ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ $3 for $12 అంట, ఒకటి $4. సో ఇది ఇక నెక్స్ట్, ఇవి హ్యాండ్ సోప్స్ అనమాట. ఈ
షాప్లో ఈ హ్యాండ్ సోప్స్ చాలా చాలా ఫేమస్. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, హ్యాండ్ సోప్స్ చాలామంది కొంటూ ఉంటారు, ఇక్కడ బాగా ఫేమస్. సో కాకపోతే అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, హ్యాండ్ సోప్ ఈ ఫ్రాగ్రెన్స్లు ఈ కెమికల్స్ బదులు న్యాచురల్గా కొనుక్కోవడమే బెటర్ నా ఫీలింగ్ అనుకోండి. 5 హ్యాండ్ సోప్స్ కలిపి $23 అంట. చాలా రకాలు ఉంటాయి హ్యాండ్ సోప్స్, ఇక్కడ ఫేమస్ అన్నమాట యాక్చువల్గా. ఇవన్నీ కార్ ఫ్రాగ్రెన్స్లు అండి, కార్లో మనము పెట్టుకుంటాం కదా అక్కడ అక్కడ పెట్టుకోవడానికి అనమాట కార్ ఫ్రాగ్రెన్స్లు ఇవన్నీ. $3.50 అండి ఒకటే రీఫిల్స్. ఇవన్నీ ఇది స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ రిలీఫ్ అరోమాథెరపీది, ఇందులో కూడా అన్ని రకాలు ఉంటాయన్నమాట, మీకు నచ్చింది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది $349 అండి. నెక్స్ట్ ఇదేమో మెన్స్ కలెక్షన్, ఇవంతా మెన్ కలెక్షనే. ఇవి కూడా 3 buy 3 get 3 ఫ్రీనే. వీళ్ళకి ఇందులో యాక్చువల్గా బాడీ స్ప్రే కూడా ఉందన్నమాట, చూసారా ఇది బాడీ స్ప్రే డియోడరైజర్. ఇక్కడ ఇదేమో క్లియరెన్స్ సెక్షన్ అండి, 50% off ఉంది, 75% off ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో యూకలిప్టస్ హ్యాండ్ శానిటైజర్. ఇంకా ఇవేమో గిఫ్ట్ బాక్సెస్ లాంటివి ఇవ్వడానికి, ఇవి హ్యాండ్ సోప్లు 650, 50% off అంటే $3, $325 అలా పడుతుంది. ఇవన్నీ అవే 350, ఇవన్నీ 350. ఇక ఇదేంటంటే మీకు ఏదైనా బాడీ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా కానీ స్క్రబ్ కానీ ఏదైనా ట్రై చేయొచ్చు, ఇక్కడ నచ్చితే తీసుకోవచ్చు, స్మెల్ చూసి ట్రై చేసి తీసుకోవచ్చు. 75% off ఉన్నాయి. ఇది ఫస్ట్లో చూపించాను కదా షేవర్ ఇన్ ద బాటిల్ అని, నో రిన్స్ రిక్వైర్డ్. యాక్చువల్గా ఇది అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి కానీ యూజ్ అవుతుందండి, అంటే మనకి వాటర్ లేని ప్లేస్లో అలాగా చాలా బెటర్ అనమాట. ఇది 75% off ఉందన్నమాట, చాలా టైంలో యూజ్ అవుతున్నది. సో ఇవన్నీ అనమాట 75% క్లియరెన్స్కి ఉన్నాయి. ఇక ఇంటికి వెళ్ళిపోదాము, నేను మీకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనమాట, నేను వాళ్ళ కోసం స్మూతీ చేస్తున్నాను. అది పియర్ అండి, పియర్ కోసేసి పియర్ వేస్తున్నాను ఫస్ట్. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే పియర్ ఫుల్ వేసుకోవచ్చు, నేను హాఫ్ వేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఇది గోల్డెన్ కివీ అండి. గోల్డెన్ కివీ పులుపులుగా తీతిగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కివీ వేసుకుందాము, నేను ఫుల్ కివీ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ స్మూతీ ఏంటంటే పుల్ల పుల్లగా తీతిగా ఉంటుంది. మీకు ఒకవేళ పులుపు నచ్చలేదు అని అనుకుంటే కనుక అందులో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో బనానా కూడా ఉంటుంది, బనానా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లేదా మీరు స్వీట్ కావాలి అని అనుకుంటే, ఇంకా మాకు బనానా నచ్చదు అని అనుకుంటే కనుక మీరు హెల్తీ ఆల్టర్నేటివ్స్ అంటే హనీ వేసుకోవచ్చు, లేదా ఖర్జూరం వేసుకోవచ్చు,
ఇక్కడ ఇవేంటంటే ఫ్రోజన్ బ్లాక్ బెర్రీస్ అండి, అవి వేసాను నేను. ఇంకా ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను అంతే. సో నేను ఇక్కడ బ్లెండ్ చేస్తున్నాను ఇది. ఇది ఆటో కట్ ఆఫ్, అదే ఆఫ్ అయిపోతుంది. సో ఇదండి స్మూతీ రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా తీదిగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో పులుపు వేసిన ఫ్రూట్స్ పుల్లగా ఉంటాయి కదా, కివీ పుల్లగా ఉంటుంది, ఇంకా బ్లూ బ్లాక్ బెర్రీస్ కూడా కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది. మీరు స్వీట్నెస్ ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం, ఒకవేళ హెల్దీ అనుకుంటే ఇందాక చెప్పినట్టు బనానా వేసుకోండి. సో పిల్లలకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళకైతే నచ్చింది, తాగేశారు. సో ఇక్కడ రాత్రికి కర్రీ పొద్దున్న చేసేసాను కదా, కర్రీలోకి చపాతి చేసేస్తున్నాను. తర్వాత అంటే దాదాపు 1 మంత్ అవుతుంది కదా తినలేదు, మా పిల్లలకి చెప్తాం అంటే మేము తిన్నాంరా, మీరు కావాలంటే తినచ్చు అని అంటే మా ఇషాను మీరు తినలేదు మేము ఎందుకు తినాలి, మేము కూడా తినము అని, ఎగ్ కూడా తినలేదు పాపం పిల్లలు. సో అందుకు ఇంకా ఈరోజు అడిగారు, అందుకని ఇంకా నైట్కి చికెన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. సో అందుకని ఎగ్ పరాటా చేస్తున్నాను. మేము మళ్ళీ సండేనే అనమాట తినేది, సో అందుకని వాళ్ళకి పరాటా వేసి చేస్తున్నాము. ఎగ్ పరాటా అంటే ఎలా చేసినాను అని అంటే, చపాతి చేసేసుకోవాలి ఫస్ట్. చపాతి చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ప్రాసెస్ చూడండి, ఒకవేళ చాలామంది తెలిసే ఉండొచ్చు. ఇది నా ఓన్ రెసిపీనేనండి, అంటే ఓన్ రెసిపీ అంటే నాకు వచ్చిన ఐడియా అని, చాలామంది చేయొచ్చు ఇలాగా, కాకపోతే ఇదైతే నా ఓన్ ఐడియానే అనమాట. ముందుగా చపాతీలు చేసి పెట్టుకోవాలన్నమాట, తర్వాత నేను ఎగ్ ఆమ్లెట్ లాగా కలిపి పెట్టుకున్నాను బ్యాటర్, ఆమ్లెట్ బ్యాటర్. తర్వాత ఇందులో వేసేసుకోవాలి, ఒక ఆమ్లెట్కి సరిపడినంత వేసేసుకోవాలి. ఇది ఆమ్లెట్ ప్యాన్ అండి, చిన్న ప్యాన్, అంటే మన చపాతి దీనికి సరిపోవాలన్నమాట, ఈ అంత వెడల్పుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతి, కాల్చిన చపాతి పైన ఇలా వేస్తున్నాను, దీనికి పైనుంచి లైట్గా ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట, ఎందుకంటే మనం తిప్పి కాల్చుకున్నప్పుడు మాడిపోకుండా ఉంటుంది. నేను చపాతీకి ఆయిల్ వేసి కాల్చాను కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసి కాల్చడం వల్ల ఏమవుతుందంటే, ఇది తిప్పినప్పుడు క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు తిప్పాం కదా, రెండో పక్క వెనకాల కూడా ఉడికిపోతుంది అన్నమాట ఎగ్. ఎగ్ చాలా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ కాల్చామంటే అంతేనండి, చాలా బాగుంటుంది టేస్టీగా, ట్రై చేయండి. యాక్చువల్గా పిల్లలకి చాలా ఇష్టపడతారు, నాకు కూడా చాలా ఇష్టమే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్కూల్కి బాక్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి, టైం సేవింగ్ కూడా ఇది రెసిపీ, ప్లస్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఇది ఇంకా నెక్స్ట్ మిగతా చపాతీలన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో, ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూసినందుకు బాయ్.